లక్ష్మణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, కాంగ్రెస్ లో ఏదైతే కనిపిస్తుందో బీజేపీలో ఒకంత అదే కల్చర్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. ఫస్ట్ లిస్ట్ తర్వాత మొదలైన అసంతృప్తులు సాక్షాత్తు అమిత్ షాయ్, ఆ తర్వాత వాళ్ళందరినీ సమన్వయ పరచపోతున్నారు అనేది కూడా వినిపిస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఎందుకంటే చూస్తే కనుక అందరు సీనియర్లు ఇటు బండి సంజయ్ దగ్గర నుంచి వివేక్ అవ్వచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి అవ్వచ్చు, అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు చెప్పిన నాయకులకు ఫస్ట్ లిస్ట్లో చోటు దక్కలేదు అనే ఒక అసంతృప్తి నెలకొంది. సెకండ్ లిస్ట్ తర్వాత పరిస్థితి ఏంటి అనేది మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు మాట్లాడారు అభ్యర్థులే లేరు అనేది కొంతమంది విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఏ రకంగా చూస్తున్నారు మీరు? కొంత బలమైనటువంటి పోటీ అభ్యర్థుల ఖరారు విషయంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి అభిప్రాయాలు రావచ్చు, కానీ అవన్నీ కూడా సమన్వయంతో సర్దుబాటు అవుతాయి. మరొకటి ఏంటంటే కేంద్ర అంటే అధిష్టానం కూడా ఈ విషయంలో మరి సర్దుబాటు చేస్తారు. దానికోసం ఇక్కడ స్థానికంగా మరి చాలా రోజుల నుంచి ప్రకాష్ జావడేకర్ గారి నేతృత్వంలో వారు ఈ ఎన్నికల ఇన్ఛార్జ్గా వారు ఉన్నారు, వారికి సహా ఇన్ఛార్జ్గా సునీల్ బన్సల్ గారు, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి జోనల్ వారీగా కూడా అక్కడికక్కడ కార్యకర్తల మధ్య ఎక్కడైనా డిఫరెన్సెస్ ఉంటే వాటిని సర్దుబాటు చేయడానికి మరి జోన్లలో ప్రభారీలు కూడా ముఖ్యమైనటువంటి అనుభవం గడించినటువంటి వాళ్ళు, కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు, వాటిని అడ్రస్ చేయగలిగేటువంటి సమర్థత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనులవుతారు. ఇవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ఇకపోతే హర్షవర్ధన్ గారు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉన్నదో ఆ ఆర్గ్యుమెంట్ కోర్టులో వనికేస్తుంది, కానీ ప్రజలలో మాత్రం ఒక పర్సెప్షన్ ఇదేంది అనేటువంటి అపోహలు అనేటువంటి మాత్రం పోతుంటాయి. గతంలో కాంగ్రెస్ ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది, ఈ రకమైనటువంటి కాంగ్రెస్ లో 15-16 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు అనేటువంటి చర్చ గతంలో కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నారు అన్నటువంటి పరిస్థితులలో ఈ రకమైనటువంటి అభిప్రాయాలు, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఎన్నికల ముందర చేయడం అనేటువంటి ఎన్నికల తర్వాత గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళంతా ఎర్ర తివాచి మీద నడుచుకుంటూ వెళ్ళి గులాబీ పార్టీలు చేరినటువంటి అనుభవాలు మనకు తెలుసు. అటువంటి అనుభవాలు మళ్ళా ఎక్కడ పునరావృతం అవుతాయి అనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితులు. ఈ రకమైనటువంటి నాయకుల మధ్యలో సఖ్యత లేకుండా ఎవరికి వారే ముఖ్యమంత్రి కావాలా అనేటువంటి ఆలు లేదు, సూలు లేదు, ఇంకా కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా వీళ్ళు వ్యవహారం ఏదైతే ఉందో అది ప్రజల మధ్యలో ఆ విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా మరి ఏదైతే దృఢమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల్లో మరి హామీలు అనేటువంటిగా క్రెడిబిలిటీ ఆధారంగా ప్రజల మధ్యకి వెళ్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, మీరు చాలా సీనియర్ నేత అయితే వీటన్నిటికీ అతీతంగా ఒక వేవ్ ఉంటుంది సార్, పొలిటికల్ వేవ్ అంటారు, ఎన్నికలప్పుడు ఒక్కోసారి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఎలాగైనా తప్పించాలి, దించాలి అనే ఒక వేవ్ ఉంటుంది. అప్పుడు అభ్యర్థుల్ని చూడరు, సీఎం అభ్యర్థి అనేది చూడరు, ముఖ్యంగా ఈ ప్రభుత్వం వెళ్ళాలనేది చూస్తారు. ఆ పరిస్థితి తెలంగాణలో ఉంది అనే వాళ్ళు ఉన్నారు, లేదనే వాళ్ళు ఉన్నారు. మీ టేక్ ఏంటి? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి సందర్భంలో స్థానికంగా బలమైనటువంటి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీకి ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీకి, మరి ఇతర ప్రతిపక్షం ఉన్నటువంటి దగ్గర దానికి అంటే అనేటువంటి అభిప్రాయంలో ఇప్పుడు, కానీ ఫైనల్ పర్సెప్షన్ ఎలా అంటే ఇది ప్రియర్ పర్సెప్షన్. ఫైనల్ పర్సెప్షన్ అనేటువంటిది ఎన్నికల ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మరి ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నటువంటి సందర్భం, ఆఖరి ఏదైతే సమయం ఉంటుందో, లాస్ట్ వీక్ ఏదైతే ఉంటుందో, అప్పుడు నిర్ణయం అనేటువంటిది ప్రజలు
దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వడానికి, స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వడానికి, పారదర్శకమైనటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ఈ బీఆర్ఎస్ కు ఎవరు ప్రత్యామ్నాయం అనేటువంటిది నిర్ణయించి ఓటేసేటువంటి పరిస్థితి వస్తుంది. అది ప్రజలు అంటే పెరుగుతున్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఇవాళ ఈ చైతన్యం అనేటువంటిది ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలనేటువంటి విధానంతో ఉన్నారు. ఇవాళ వివరాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంది, రాష్ట్ర ప్రభుత్వం అప్పులేంటి, రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి 15-20 తారీఖు దాకా పోతున్నటువంటి పరిస్థితి ఏంది అంటే ఈ అతలాకుతలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది మాకు గురించి ఆలోచించేది ఎవరు అనేటువంటిది ప్రధానమైతుంది రాబోయేటువంటి రోజు. రైట్ సార్.